నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ప్రోటీన్ రిచ్ మరో కూర. ఇది వరకు బీట్రూట్ తోటి మనం చేసుకున్నాం. ఈరోజు దీన్నే మనం ఉల్లి పరకలు టమాటోతోటి. ప్రోటీన్ రిచ్ అన్నప్పుడు మనకి ఐడియల్ ప్రోటీన్గా అందరూ చెప్పేది డాక్టర్లైనా మేము పుస్తకాల్లో చదువుకునేదైనా కోడిగుడ్డు. అయితే కోడిగుడ్డు రకరకాలుగా చేయొచ్చు. ఇంతకుముందు ఉడుకుతున్న నీళ్ళల్లో ఎగ్ డ్రాప్ అని చేశాను. ఈరోజు దాన్నే మనం ఆమ్లెట్లా వేసుకొని దాన్ని మనం చేసుకుందాం. దీన్ని చేయడం కోసం కొంచెంత నూనె వేసుకుందాం. ఇందులో మనం కోడిగుడ్డుని బీట్ చేయకుండా ఫ్రైడ్ ఎగ్ లాగా చేస్తాను. ఫ్రైడ్ ఎగ్ ఏంటి అంటే మనం గుడ్డు తీసేసి డైరెక్ట్ పగలగొట్టి నూనెలో వేసేయడం, దాన్ని ఫ్రైడ్ ఎగ్ అంటాం. ఆమ్లెట్ అంటే ఏంటంటే మనం దాంట్లో ఎన్నో రకరకాలుగా చేస్తాం, ముఖ్యంగా ఎగ్ని బీట్ చేసి మనం చేసుకుంటాం. ఇందులో ఫ్రైడ్ ఎగ్కి మనం ఎగ్ బీట్ కూడా చేయకర్లేదు. కోడిగుడ్డు ఇలా విరగొట్టండి, దాన్ని ఈ విధంగా వేసేయండి. అయితే మనకి ఇది పొరిటలా కావాలి, కాబట్టి ఆమ్లెట్ విరిగినా ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు ఆమ్లెట్ కింద అంటుకుపోతుంది అనే భయం ఉంటే లైట్గా ఉప్పు ఇలా వేసుకోండి, అప్పుడు కింద అంటుకోకుండా ఉంటుంది. చూడండి, ఈ ఒక్క గుడ్డు అంటుకుంటుంది కానీ మళ్ళీ వేసే గుడ్డు అంటుకోదు కింద. కేవలం ఉప్పు కూడా మనకి నాన్ స్టిక్లా పనిచేస్తుంది. అలా మూడు గుడ్లు వేసుకుందాం. అంతే, ఇప్పుడు మన ఆ ప్రోటీన్ రిచ్కి మనకి ఇది పర్ఫెక్ట్. కొంచెం సేపు కుక్కవనిద్దాం. మనం ముక్కలు ముక్కలుగా ఎలాగో కట్ చేసుకుంటాం కాబట్టి ఇది విరిగినా పర్లేదు. ఇప్పుడు ఈ గుడ్డు చూడండి, మంచిగా కింద అంటుకోకుండా పర్ఫెక్ట్ ఉంది. కానీ ఈ గుడ్డు కొంచెం అంటుకుంది. దీన్ని మనం మరి ఒక్క నిమిషం కుక్ చేసుకొని తర్వాత ఈ చాపింగ్ బోర్డు మీద వేసి దాన్ని కట్ చేసేసుకుందాం. గుడ్డు ఒక పక్కన కుక్ అయిన తర్వాత మరో పక్కకి తిప్పేసుకుందాం. అంతే, ఇప్పుడు ఈ కోడిగుడ్డు మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఉల్లి పరకల కూర. ఎండాకాలం వచ్చిందంటే నాకు ఈ ఉల్లి పరకలు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మంచి స్వీట్ ఇస్తుంది, అంతేకాకుండా మనకి బాడీని కూల్ చేసే గుణం కూడా ఈ ఉల్లి ఆకు అంటే ఉల్లి పరకల్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు అంత రెడీ, మన కోడిగుడ్డు వేసేసుకుందాం. దీన్ని చాపింగ్ బోర్డ్ మీద నైఫ్ తీసుకొని దీన్ని కీమాలాగా చేసేసుకోవడం. చూడండి, కోడిగుడ్డు కీమా రెడీ. ఇప్పుడు మన ఆ ఉల్లి పరకలు టమాటా కూర. నూనె వేసేసుకుందాం. దీంట్లో ఉల్లి పరకలు వేస్తాను కాబట్టి ఇంకా ఉల్లిపాయలు వేయకుండా ఈ ప్రోటీన్ శాతాన్ని మంచిగా పెంచడం కోసం కొంచెం పల్లీలు కూడా దంచి వేసుకుందాం. ఇందులో ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, అయితే పచ్చిమిరపకాయలు బోల్డ్ అన్ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇందులో పచ్చిమిరపకాయలు చూడండి ఎన్ని వేసుకున్నానో మన ఉల్లి పరకల కూరలో. ఇప్పుడు మనం దీంట్లో మనం కొంచెం అంత అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే కొంచెం పసుపు వేసుకొని దీన్ని లైట్గా మనం కుక్ చేసుకుందాం. కుక్ చేసుకొని టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. సో కాబట్టి ఇందులో టమాటాలు వేయండి. ఈ టమాటాలు గుజ్జు గుజ్జుగా వచ్చి మనకి కూరకి మంచి కన్సిస్టెన్సీ అందచేస్తుంది. దీంట్లో మనకు కావలసిన మసాలా అన్నీ వేసుకోవచ్చు. కొంచెమంత ధనియాల పొడి, కొంచెమంత జీలకర్ర పొడి, అలాగే కొంచెమంత మనం మసాలా గరం మసాలా కావాలంటే లైట్గా వేసుకోండి, ఎక్కువ కాదు. అయితే కారం దీనికి మంచి రుచిని అందచేస్తుంది. ఇలా పొళ్ళు వేసిన తర్వాత మనకి ఎక్కువగా మసాలా లేనప్పుడు కొంచెమంత నీళ్లు పోసేసి దీన్ని ఉడకనిద్దాం. మసాలాలు మాడదు, మనకి మసాలాలు మాడితే కొంచెమంత చేదు వస్తుంది, ఆ భయం లేకుండా. ఈ టమాటాలు మాత్రం మంచిగా ఉడికిపోవాలి. ఈ టమాటాలు ఉడికితేనే ఆ ఉల్లి పరకలి గుజ్జులా వచ్చి మంచి టేస్ట్ అందచేస్తుంది. కొంచెం కాదండి, మనకి కూరలో ఎక్కువగా ఉల్లి పరకలే ఉండాలి. ఈ ఉల్లి పరకలు ఇంత వేసినా సాఫ్ట్ కావడం వల్ల కొంచెం అయిపోతుంది. సో దీన్ని ఎంత ఎక్కువ వేసుకుంటే మీ కూర అంత బాగుంటుంది. మన టమాటాలు ఆ మసాలా వదులుతూ
దీంట్లో చాలామంది రకరకాలుగా చేసుకుంటారు, కొంతమంది జీడిపప్పు పొడి వేసుకుంటారు. నాకైతే ఈ ఉల్లి పరకలతోటి పల్లీలు మంచి టేస్ట్ అంతా చేస్తుంది. అంతేకాకుండా ప్రోటీన్ రిచ్ అన్నాను కదా, కొంచెం వేయించిన పల్లీలు టేస్ట్ చాలా బాగుంటాయి, కానీ వేయించితే దాని టేస్ట్ మరింత ఆగలేదు. చిన్నప్పటి నుంచి అంతే వంటింట్లోకి వెళ్ళేది, మా అమ్మ చేసేటప్పుడు వంటలు వెళ్ళి ఏమేమి వేయిస్తుందో అన్ని తినేవాడిని. ఇప్పుడు పెద్దగైన తర్వాత వంటలు చేసినా దాంట్లో అన్నీ ఏరుకొని తింటూ ఉంటాను. పల్లీలు వేసి పొడి చేసుకున్నాం. ఈ పల్లీలు మనకు కొంచెం చిక్కదనం అందచేస్తుంది, కాబట్టి ఇక్కడ చూడండి మన ఈ టమాటాలో నీరు బయటకు వస్తుంది. ఇంకా కొంచెం నీళ్లు పోసుకొని మనం చేసుకుందాం. తర్వాత ఇంకా ఉప్పు వేయలేదు, ఉప్పు వేస్తాను. కానీ ఫస్ట్ మన ఈ పల్లీల్ని కొంచెం పొడిలా అయ్యేంత వరకు లైట్గా దంచుకోండి. అక్కడక్కడ ముక్కలు తాకుతూ ఉంటే చాలా బాగుంటుంది, వేయించిన పల్లీలు కాబట్టి మనకి మరింత టేస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం మంచి టేస్టీ టేస్టీగా తయారు చేసుకుందాం. కొంచెం అంత ఉప్పు వేయలేదు, దీనికి తగినంత ఉప్పు వేయండి. కానీ టమాటాలు సాఫ్ట్గా అవ్వాలి. మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి మనకి కావాల్సిన విధంగా మన గ్రేవీ రెడీ అయింది. దీంట్లో చిక్కదనాన్ని అందించేది లైట్గా, మరీ ఎక్కువ కాదు, మనం చేసుకున్న పల్లీలు పొడి మొత్తం పొడి వచ్చేలా వేసుకోండి. ఈ పల్లి పొడి పడగానే దీని టేస్ట్ మారిపోతుంది. ఇందులో మన ఉల్లి పరకలు. ఉల్లి పరకలు మనం చైనీస్ వంటల్లో, మనం వేరే రకరకాల వంటల్లో మనం వాడుతూ ఉంటాం. అయితే చాలామంది ఉల్లి పరకల్ని ఫ్రెష్గా ఉడికించుకున్న అన్నంపై కోడిగుడ్డు పచ్చితి పగలగొట్టి ఉల్లి పరకలు కొంచెం ఉప్పు వేసి సోయా సాస్ వేసుకొని తినేస్తుంటారు. ఆ ఉల్లి పరకల్లో దేంట్లోనైనా రుచిని తీసుకొచ్చే గుణం ఉంటుంది. మీరు కూడా వేరే కూరలు చేసుకునేటప్పుడు ఉల్లి పరకలు ఉంటే కనుక చాలా ఈజీగా మనం రుచిని పెంచుకోవచ్చు. దీంట్లో మాత్రం ఈ ఉల్లి పరకలు వేసి కుక్ చేసుకుందాం. ఈ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో, ఉల్లి పరకలు తెలుసు కదా, చిన్న రంధ్రం ఉండి ట్యూబుల్లా ఉంటాయి. ఆ ట్యూబుల్లోకి మనకి వేడివేడి జ్యూస్ వెళ్ళి మనకి ఆకు సాఫ్ట్గా అవుతుంది. తర్వాత మనం దీన్ని ఆ కోడిగుడ్డు కూడా వేసేసి టేస్టీ టేస్టీగా చేద్దాం. ముఖ్యంగా ఎదుగుతున్న పిల్లలకి ఏదో రకంగా మనం ప్రోటీన్ అందచేయాలి. ఇది మీరు టిఫిన్ బాక్స్లలో వాటిలో కట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా లంచ్ బాక్స్ కట్టేటప్పుడు చపాతీలతో వాటితో తినడానికి బాగుంటుంది, అన్నంతో తినడానికి బాగుంటుంది. కానీ అన్నం డబ్బాలో కట్టేటప్పుడు కలిపి పెట్టమాకండి. మీరు కలిపినప్పుడు రుచిగా ఉండొచ్చు, కానీ లంచ్ టైం అయిపోయేసరికి ఆ టేస్ట్ అంతా తగ్గిపోతుంది. అందుకని చెప్పేసి మీరు అన్నంతో పాటు ఏదన్నా కూర కలిపించినా సైడ్లో చిన్న డబ్బాలో మరి ఇంకో కొంచెం కూర ఇవ్వండి, అప్పుడు మళ్ళీ కొంచెం కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇది మనకి దగ్గరికి అవుతుంది, ఇంకొక నిమిషం అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా మనం కుక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి కూరలు చేసేటప్పుడు వేడివేడిగా ఉడించుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత కూడా మనం దేంతో తిన్నా చాలా బాగుంటుంది. చాలాసార్లు చేసుకునేటప్పుడు కోడిగుడ్డు మనం వేరే రూపంలో కనుక మనం డబ్బాలు కడితే మనకి కొంచెం దుర్వాసన వచ్చేస్తుంది. ఈ ఉల్లి పరకలు, మిరియాలు ఇవన్నీ అంటే అంటే ఆ కోడిగుడ్డు మంచి ఫ్లేవర్ పెంచే లక్షణాలు ఉంటాయి. సో ఇప్పుడు చూడండి మనకి ఉల్లి పరకలు, పల్లీలు, టమాటాలతోటి మంచి టేస్టీ టేస్టీ కర్రీ రెడీ. ఎప్పుడు ఒకే రకం కాదు, మనం పిల్లలు ఎంజాయ్ చేయడం కోసం, పెద్దలు ఎంజాయ్ చేయడం కోసం దాంట్లో రకరకాల విధంగా మార్చుకొని మనం చేసుకోవచ్చు. దీన్ని మరొక్కసారి ఉప్పు చెక్ చేస్తాను. అంతే, కోడిగుడ్డు కూడా మనకి ఏదైతే ఉందో ఆ తేమంతా అడ్జస్ట్ అవుతుంది. ఎక్కువ గ్రేవీ ఉండక్కర్లేదు, లైట్గా సాసీగా ఉంటే చాలు. కోడిగుడ్డులో సహజంగానే ఉప్పు ఉంటుంది, మనం కొంచెం వేసేటప్పుడు కూడా లైట్గా వేసాను. అంతే, దీన్ని స్టవ్ కట్టేద్దాం. కూర రెడీ. దీన్ని వేడివేడిగా ఉడుచుకుంటే అద్భుతంగా ఉంటుంది. మరీ డ్రైగా చేయకండి, మరీ గ్రేవీలా చేయకండి. ఇలా కూర వేసుకుంటే మనకి జ్యూసీ జ్యూసీగా ఉండాలి, కానీ అదేవిధంగా మనకి రొట్టెలతో దాంతో తినడానికి కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మనకి ఆ ఉల్లి పరకలే మనకి హైలైట్. అఫ్కోర్స్ మనం ప్రోటీన్ లెవెల్ పెంచాం, ఇలా చేసుకొని తినండి. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఎప్పుడైనా తినేటప్పుడు చక్కగా అంటే జీవితాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయాలి అంటే సంతోషమైన మూడ్లోనే తినండి. చేసుకోండి, తినండి. ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా బీరిచిన్ కుకింగ్ అని, మీరు జీవితాన్ని నిజంగా ఆస్వాదించాలంటే అన్ని రకాల రుచులు
మన సొంతం చేసుకోవాలి. ప్రోటీన్ రిచ్ ఉల్లి పరకల కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా గిన్నెలో నూనె వేసి కోడిగుడ్డు చూపించిన విధంగా వేసి లైట్గా ఉప్పు వేసి దీన్ని రెండు పక్కల కుక్ అయిన తర్వాత చాపింగ్ బోర్డ్ పై తీసుకుని చూపించిన విధంగా చాప్ చేసి పెట్టుకోవాలి. మరో గిన్నెలో నూనె వేసి ఆవాలు ఎండుమిరపకాయలు చిట్టపట్లాడిన తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసి అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు టమాటాలు వేసి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కారం దానికి తగినన్ని నీళ్లు పోసి స్లోగా కుక్ చేసుకోవాలి. దీనికి తగినంత ఉప్పు వేయండి. ఎప్పుడైతే మనకి టమాటాలు సాఫ్ట్గా అయిపోతాయో ఇందులో వేయించిన పల్లీల పొడి వేసి అలాగే ఫైన్గా కట్ చేసిన ఉల్లి పరకలు కూడా వేసుకోవాలి. కొంచెం దగ్గరికి అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన కోడిగుడ్లు చాప్ చేసినవి దీంట్లో వేసి దీన్ని వేడివేడిగా అన్నంతో కానీ రొట్టెలతో వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. చూసేసారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.